నువ్వు వెంటనే గుడి దగ్గరికి వెళ్ళు, నేను హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చా. రతపాతమే అభిమతమై పగరగిలిరు చేదురు మతులున్నారు. రతబంధ పరిరక్షణకై ఆరాటపడే సన్మతులున్నారు. సరైన సమయానికి తీసుకొచ్చారు. లక్కీగా బ్లడ్ గ్రూప్ కూడా సరిపోయింది. పేషెంట్ ఈజ్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. ఒకే వంశ రక్తం పంచుకు పుట్టినవాడు. రక్తపాశాలు వేరైనా మా రక్తం ఒకటే డాక్టర్. అంటే ఇతను మా అన్నయ్య డాక్టర్. అవతల మా చెల్లెలి పెళ్లి జరుగుతుంది, నేను త్వరగా వెళ్ళాలి. నేను తీసుకొచ్చి జాయిన్ చేసినట్టు కానీ, నా రక్తం ఎక్కించినట్టు కానీ అన్నయ్యకి చెప్పకండి. ఇక్కడ రాజా ఎవరు లేరండి? లేరండి, ఆయన లేరండి, వెళ్ళిపోయారు. మంత్రి గారు కానివ్వండి. మాంగళ్యారని తొందరగా కానీ నాయన. ఈ రోజు అత్తయ్య బతుకుంది ఎంతో ఆనందించి వదిన. అన్నయ్య బాగానే ఉన్నాడు. నువ్వు పక్కన ఉన్నావనే ఎంతసేపు ధైర్యంగా ఉన్నాడు బాబు. వదిన ఊరుకోవద్దు. ఏ మాస్టారు, ఈ ఊరు నుంచి నా చెల్లెలతో పాటు పంపిస్తానని మాటిచ్చాను, అలాగే మీ భార్యతో పాటు మిమ్మల్ని పంపిస్తున్నాను. వెంటనే మీ ఊరు రండి, ఆలస్యం చేయకండి. మా తమ్ముడు తోడండి. Ah!
చేయాలనుకున్నాం, చేసుకున్నాం, అది చాలు. మా చావుతో కానీ కురక్షేత్రం ఆగదనుకుంటే మీరెవరు చావనక్కర్లేదు, మమ్మల్ని చంపండి, రండి. ఎన్నడు తీరని ఆత్మవ్యధ, నాటికి నేటికి అది గుణపాఠం, నడిపించుము ఇక నవ్య కథ. కత్తి పైకి ఎగిరింది, కలవాల్సిన వాళ్ళు కలిశారు. కనుక జరిగిన అసలు కథ చెప్తున్నాను. రాజాని జైలుకి పంపడానికి రాధను చంపించింది ఆ ఎలుగు బంటి ఎస్ఐ గారు. ఆ శవాన రాజా తోటలో మమ్మల్ని కప్పెట్టమన్నాడు, కప్పెట్టాం, డబ్బులిస్తా అన్నాడు, ఇవ్వకుండా పైకి పోయాడు. అంటే మేము లోపల పోతున్నాం, మేము బయటికి రాము. 302 ఇలా ఉండాల్సిన వాడిని అలా ఉండాలనుకుంటే ఎలా? అందుకే మేమిద్దరం ఏళ్ళ నుంచి. అవునరా, అసలు జాంగ్రి ఎవడ పెట్టమన్నాడరా? చెప్పండి. ఏంటిది పంచాయతీ? దానికి పెద్దోళ్ళు ఉన్నారు, మీరెందుకో? లేవండి, మీరు రండి. కూర్చోండి, మీ పంచాయతీ మీకు అప్పచెప్పాం. ఏమిటి తొందర? మనకి ఎన్ని పనులు ఉన్నాయి? పని పిల్లలు కనద్దా? సంవత్సరానికి 3 కాన్పులు. కాన్పుకి 3 అది ఫ్యామిలీ ప్లానింగ్ ఆఫీస్ చెప్పాలి. సంవత్సరానికి 3 కాన్పులు, కాన్పుకి 3 అంటే 9 మంది, మళ్ళీ సంవత్సరానికి 18 మంది, మొత్తం 7 జనాభా. ఇలా అయితే మరో దేశం అయిపోతుంది.